శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కన్నుల పండుగగా జరిగింది. మాఘ బహుళ అష్టమి నాడైన ఆదివారం భక్త కన్నప్ప ధ్వజారోహణం, మేళతాళాల నాదాలతో, వేద మంత్రోచ్చరణలతో శ్రీకాళహస్తి కైలాసగిరులు మార్మోగి పవిత్రమై పావనమై తరించాయి. భక్త కన్నప్ప ధ్వజారోహణాన్ని ఆదివారం సాయంత్రం వేద మంత్రోచ్చరణలతో వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు, వేద పండితులు. ఈ ధ్వజారోహణంతో శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. కైలాస పర్వత పంక్తులపై కొలువైన భక్త కన్నప్ప తన నిజదేవుడైన వాయులింగేశ్వరుని బ్రహ్మోత్సవాలకు అష్టదిక్పాలకులను, సకల దేవముని గణాలను ఆహ్వానించడానికే ఈ పుణ్యకార్యం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పరమ భక్తుడైన భక్త కన్నప్పకు తొలి పూజలు అందించి వార్షికోత్సవాలకు శ్రీకారం చుట్టారు. భక్త కన్నప్ప ఆలయంలో ఈ ధ్వజారోహణ పర్వం భక్తజనుల సాక్షిగా వైభవోపేతంగా జరిగింది. అంతకుముందు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని అలంకార మండపంలో భక్త కన్నప్ప ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు, వేద పండితులు, అర్చకులు, పూజారులు సంప్రదాయబద్ధంగా పూజా ద్రవ్యాలు, పట్టువస్త్రాలు తీసుకుని ఊరేగింపుగా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ఆనుకుని కైలాసగిరి కొండపై వెలిసిన భక్త కన్నప్ప సన్నిధికి చేరుకున్నారు. వెంట భక్త కన్నప్ప ఉత్సవమూర్తిని చప్రంపై అధిష్ఠింపజేసి మోతగాళ్లు ఊరేగింపుగా తీసుకొచ్చారు. మేళతాళాలు, మంగళ హారతుల నడుమ భక్త కన్నప్ప ఊరేగింపు వైభవంగా జరిగింది. ఇక్కడ భక్త కన్నప్ప ఆలయం వద్ద ఉత్సవమూర్తిని కొలువు తీర్చారు. ఎదురుగా కలశ స్థాపన చేసి కొడి వస్త్రాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్పూర హారతులు ఇచ్చారు. అనంతరం ధ్వజస్తంభం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేసి వేద మంత్రోచ్చరణల నడుమ వేద పండితుల మంత్రపఠనం సాగుతూ ఉండగా ధ్వజస్తంభంపైకి కొడి వస్త్రాన్ని ఎదురోహింపచేశారు. దీంతో భక్త కన్నప్ప ధ్వజారోహణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించినట్లయింది. విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఓం నమశివాయ అని చేసే నామస్మరణలు దశ దిశలా వ్యాపించాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులు, ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కన్నప్ప ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు, శ్రీకాళహస్తీశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలైనవి. ప్రజలందరూ కూడా చాలా చక్కగా పాల్గొన్నారు. ఈ ధ్వజారోహణం కార్యక్రమంలో చాలా బాగా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఈరోజు స్వామివారు పురవీధుల్లో కూడా విహరిస్తారు. అందరూ కూడా స్వామివారి కటాక్షం పొందాలని కోరుకుంటూ